జనసేనకు మామూలుగా అయితే ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఏం కాదు కదా, అది ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం ప్రభుత్వంలో లేరు, వాళ్ళు చేస్తే కంగారు పడ్డానికి. వీళ్ళు చేసిన దానివల్ల వాళ్ళు ఉలిక్కిపడ్డారు, కానీ వాళ్ళు ఉలిక్కిపడడం ఏం లేదు. బేసిక్గా జనసేన అక్కడ పర్పస్ ఏంటి అన్నది చెప్పలేకపోయింది. పవన్ కళ్యాణ్ టూరు ఇక్కడ బేసిక్ తేడా ఎక్కడొచ్చిందంటే, ఆయన్ని ప్రతిసారి కూడా ముందుగా అనౌన్స్ చేయడం ఈ రోజున ఇది అనేటువంటిది ఉంటుంది. విశాఖ గర్జన అనౌన్స్ చేశాక ఈ పేరు బయటకు వచ్చేది ఆయన కార్యక్రమం. అంటే ఏంటి, మోటివేటెడ్లీ డివియేటెడ్ పబ్లిసిటీ అంతే కదా, మోటివేటెడ్ అది డివియేట్ అవ్వడం పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీని డివియేట్ చేయడం అన్న లక్ష్యంతోనే వెళ్ళారు. అయితే దాన్ని అందరూ మనం కూడా అనుకునేది సహజంగా ఏమనుకుంటామంటే, ఓకే రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది కదా అనేటువంటి. ఇప్పుడు అమరావతికి పోటీగా వాళ్ళు పెట్టారు, వాళ్ళకి పోటీగా ఈయన పెట్టారు. అమరావతి తెలుగుదేశం స్పాన్సర్డ్, విశాఖ గర్జన వైసీపీ స్పాన్సర్డ్. ఈయన తన ఉనికి చాటుకోవడానికి అక్కడ ఇంకోటి వాళ్ళ దానికంటే కూడా నాకు అవ ఎక్కువ ఉందని ప్రూవ్ చేయడానికి అన్నటువంటి కాన్సెప్ట్. అంతవరకు మంచిదే అంటే రాజకీయం చేయడం. అయితే ప్రొవొకేషన్ అన్న దగ్గరనే వచ్చిన తేడా, అది మోటివేటెడా లేక కాదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. అంటే కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి జనసేన దాన్ని చూసుకుంటే, సాధారణంగా టీడీపీ ఇటువంటి గేమ్స్ ప్లే చేస్తుంది, ప్రత్యర్థి పార్టీ ఏదైనా చేస్తే దాన్ని డిస్టర్బ్ చేయాలి లేదంటే దాన్ని చెడగొట్టాలి. ఇప్పుడు మహాగర్జన్ను డిస్టర్బ్ చేయాలనో లేదంటే చెడగొట్టాలనే ఉద్దేశం జనసేనకు వచ్చిందా, అందుకే జనవాణి కార్యక్రమం ఇమీడియట్గా ఆ రోజు పెట్టుకోవాలని ఆలోచన చేయడం వెనక? సాధారణ టీడీపీ వైసీపీలో చూస్తే ఇంకొక ప్రోగ్రామ్ చెడగొట్టాలి అనుకోరు, వాళ్ళ దానికి పోటీగా ఇంకొక కార్యక్రమం నిర్వహించాలనుకుంటారు. మనం చూస్తే ఇప్పటిదాకా జరిగిన రాజకీయం ఈవెన్ కాంగ్రెస్ అంటే లేదంటే